రాజనగరం నియోజకవర్గ పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ పక్కన శ్రీ గురుదత్త పాదుక క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల బృహత్కర కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ బుధవారం ఉదయం భూమి పూజ చేశారు. గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం, మన్యు సూక్త సహిత రామతారక హోమం, అనంతరం బృహదాకర హనుమ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక శక్తి ధైర్యం వస్తాయని అన్నారు. తర్వాత మనందరం కూడా దత్తప్రభువులు శ్రీ స్వామీజీ గారు, శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారిని చూశాము అని చెప్పుకునే రోజు వస్తుంది. చరిత్రలో మనందరం కూడా నిలబడిపోయే ఒక రోజు వస్తుంది. రాజమహేంద్రవరం చరిత్రలోనే ఒక సుదీర్ఘంగా ఇది నిలబడిపోయే ఒకటి ఒక రోజు, ఒక మహా పండుగగా మంది కార్యసిద్ధి ఆంజనేయ స్వామి త్వరలో వేయించేసి మనందరినీ కూడా అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటాము. మొదటగా చాలా మంది కొత్త భక్తులు వచ్చారు, అందరికీ కూడా తెలియాలి, అవధూత దత్తపీఠము 1995 శ్రీ కొడాలి సత్యనారాయణ చౌదరి గారు ఈ ప్రాంతాన్ని మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆంజనేయ స్వామి వారి యొక్క పేరు చెబితేనే మనలో ఒక శక్తి ధైర్యం అనేటువంటిది నిండుకుంటుంది. ఇవాళ ఎత్తైన అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా నిర్వహించడం అనేది ఇదొక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఖచ్చితంగా స్వామీజీ వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా తొందరగా నాణ్యతతో ఎక్కడా రాజీ పడకుండా శాశ్వతంగా ఈ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం నిలుస్తుంది అని చెప్పి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎంత దూరం అయితే ప్రకాశిస్తుందో, అంటే ఇక్కడ చాలా ఎత్తైన ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఈ భూమి కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా మనకి చుట్టుపక్కల దాదాపుగా ఒక 40-50 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాము. ఈ ఎత్తైన ప్రాంతంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కూడా వస్తుంది కాబట్టి అక్షశ్రామంగా అందరూ కూడా ఉంటారని, అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఎప్పుడు ఎందుకు ఎవరిని ఎట్లా కలుపుతారనేటువంటిది ఒక్కొక్కసారి ఆశ్చర్యంగానే ఉంటుంది. స్వామీజీ వారి యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి, స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఒకసారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ మేము కలిసి ఆశ్రమం దగ్గర చెబుతూ రాజా ఇలాగా వెలుగుబండలు మన క్షేత్రం దగ్గర ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అని చెప్పి స్వామీజీ చెప్పడం, మరి వారి నోట్లోంచి ఆ మాట వచ్చినటువంటి ఒక వారం రోజులు తిరగకుండానే రాముడు లేకపోతే ఆంజనేయ స్వామి పంపించినట్టుగా మా దీపు గారిని నా దగ్గరికి వచ్చి ఇలాగ కోవిడ్ సమయంలో నేను కాస్త ఇబ్బంది పడ్డానండి, ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని 100 అడుగులు ఎత్తులో నిర్మించాలి అని చెప్పి నేను అనుకున్నాను. అది ఎక్కడైనా ఒక మంచి స్థలం ఉంటే చూపించండి అని చెప్పి మన నియోజకవర్గం నేషనల్ హైవేను ఆనుకుంది కాబట్టి ఇక్కడ చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం, అంటే స్వామీజీ చెప్పినటువంటి మాట ముందే నీ దగ్గరికి ఎవరో వస్తాడు నేను స్థలం అడుగుతాడు అన్నట్టుగా స్వామీజీ చెప్పడం చెప్పిన వారం రోజులకే యాదృచ్ఛికంగా దీపు గారు ఇలాగ విగ్రహం కట్టాలని అనుకుంటున్నాం, మంచి స్థలం చూడండి అన్నాడు. నిజంగా ఇది ఒక దైవ సంకల్పం కిందే భావిస్తూ
कार्यक्रम में स्वामीजी तो पटा बालस्वामी को वार आशीस को मुख्य राजकीय वेद कानेपट चपा अवसर उजकवर्ग एन आध्यात्मिक कार्यक्रम गुटी धर्म मन प्रभुत्म वर्वा चप्पन जरिए अम्मी अंदर तुम नित्यम एदो रकम दैव कार्यक्रम में एपड़ू चला ऐक्टिव पार्टिसपेट आम को लक्ष्मी नरसिंह स्वामी क्षेत्र चाल पुरातन चला पवर्फुल देवड़ लक्ष्मी नरसिंह स्वामी आलय अभिवृद्धि की संबंधी मैं मुख्यमंत्री गार सहकार वैवी सुब्बारेड्डी गार टीटीडी चेयरमैन गार सहकार अनेक अभिवृद्धि कार्यक्रम की संबंधी इप्के शांशन राव जी तुंदर आ कार्यक्रम प्रारंभ अलागे दादापू 117 आलय इंतू अपजी मोटमोदारी निजकवर्ग अन्नी ग्रामा एन आलयानी निर्माण से श्रीकार चुका आलय 10 लक्षल रूपये चुपना 117 आलया अन्नी ग्रामा निर्माण जो इप्के दादापू 50-60 आलया पूर्ति वाई मरक 30-40 आलया विविध स्टेजेस मरक 15-20 आलया रेप प्रारंभ शंकुस्थापन की दगर सो दादापू 117 आलया निर्माणा की जो मकान श्री रंगनाथ स्वामी वाल आलय अभी चाल पुरातन आलय आलया वास्तवा आर्कियोलॉजी डिपार्टमेंट डैलैप्टेड कंडीशन पैस्थिफी दादापू ना संवसालयने आलय निर्मित सो आलय पुनर्निर्माणा प्रभुत्मी इप्के शांशन राव जी 18वीं तेदी ना आलय पुनर्निर्माणा शंकुस्थापन जीआर स्वामी गाबोपाल स्वामी स्वामीजी सो अलागे मैं कनपूर उठी शिवालय आलयानी अभिवृद्धि चेयर की कुंडमेल की दार मार्ग वेहिकल चाल मंद